లో ప్రభాకర్ శాస్త్రి సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఎందుకు సార్ ఒక నిమిషం సార్, సార్కు మాకు అనుబంధం అంటే మొదటిసారిగా దీప్తి వొకేషనల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్న సంకల్పం మాకు ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చిన సందర్భంలో మొదటిసారిగా బిల్డింగ్ తీసుకుంది సార్ బిల్డింగే తీసుకున్నాం. ఎక్కడ అదే శర్మా వీధిలో జీవులబావి దగ్గర వినాయకమయ్య స్వామి గుడి దగ్గర ఉండి ఆ యొక్క బిల్డింగ్ను మేము సార్ని ఎప్పుడైతే అడిగామో సార్ నిర్మమాటంగా తీసుకొని రాదు హ్యాపీగా పెట్టుకోండి అన్నారు. మరి అటువంటి వేదికను కల్పించిన సార్ గారిని ఈ సభా వేదికను తీసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా విద్యార్థుల ముందుగా మీ ఆశీస్సులు సార్ అన్ని రోజులు ఉండాలి. ఒక రకమైన ధన్యవాదాలు. ఇంకొక రకంగా మీ అందరి ముందు కూర్చోవటానికి అర్హత కలిగిన వ్యక్తులుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మా బ్రహ్మానంద రెడ్డి కానీ లేదా జన విజ్ఞాన వేదికకి విజ్ఞానం కలిపజేసేటువంటి మరో మిత్రుడు వీరందరినీ ఈరోజు మీతో మాట్లాడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మీ స్టాఫ్ మెంబర్స్లో కూడా నా శిష్యులు కొంతమంది ఉన్నందుకు అది కూడా సంతోషం. అవునా సార్, అర్చనా స్కూల్ స్టూడెంట్ తను. ఐ లవ్ ద బాయ్ వెరీ మచ్ సో నేను బాయ్ అయినప్పుడు మీకు నవ్వు వస్తుందేమో మీకు టీచర్ కావచ్చు, స్టిల్ హీఈస్ ఎ బాయ్ టు మీ. ఇక్కడ ఈరోజు నేను మీకు ముఖ్యంగా మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే నేను ఈ మధ్యన దాదాపు 15 సంవత్సరాల నుంచి స్కూల్ క్లోజ్ చేసిన తర్వాత జూనియర్ కాలేజ్ క్లోజ్ చేసిన తర్వాత అర్చన జూనియర్ కాలేజ్ అండ్ అర్చన హై స్కూల్ క్లోజ్ చేసిన తర్వాత నేను అర్చన స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ కింద నేను చాలామంది విద్యార్థులను కలుస్తున్నాను, ఉపాధ్యాయులను కలుస్తున్నాను, అట్లాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను ఇంకోరందరితో ఇంటరాక్ట్ అవుతూ లైఫ్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ లైఫ్ స్కిల్స్ గురించి కూడా మీకు 4 మాటలు చెప్పాలని ఈరోజు నాకు అనిపించింది. మరీ ముఖ్యంగా ఈ వొకేషనల్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఆర్ ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఎందుకు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతానేను అంటే మిగతా కాలేజెస్ నాన్ వొకేషనల్ కాలేజెస్ కానీ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ వాటిల్లో ఉండేది ఏంటంటే వాళ్ళు చదువుకున్నది ఇంకొకరికి చెప్పడానికి తప్ప దేనికి పనికి రాకుండా. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, నాన్ వొకేషనల్ కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ చదువుకున్న విషయాలు ఇంకొకరికి చెప్పటానికి తప్ప అది పని చేయటానికి పనికి రావటం లేదు. అందుకే వొకేషనల్ కాలేజ్ అని మీరు పేరు పెట్టారు. వొకేషన్ అంటే ఇట్స్ ఎ ప్రొఫెషన్, ఒక వృత్తి. ఆ వృత్తి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనిషికి 2 విషయాలు ఉంటాయి, ఒకటి వృత్తి ఇంకొకటి ప్రవృత్తి. వృత్తి అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేసేదాన్ని వృత్తి అంటాం. ప్రవృత్తితో కలిపి పనిచేసే వృత్తినైతే దాన్ని రెండింటికి కలిపి చేస్తే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు దాంట్లో ప్రేమ ఉంటుంది. ఆ వృత్తిలో ఎప్పుడు ప్రేమ ఉంటుందో దాన్ని వృత్తి ప్రవృత్తి 2 1 అంటాం. ఒక్కసారి స్టూడెంట్స్ కూడా తిప్పనా వీడియో. ఐ వాంట్ టు సే హౌ మెనీ పీపుల్ ఆర్ లిసనింగ్ అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ డిస్కసింగ్. నేను కాదు ముఖ్యం, నాకు వాళ్ళు ఇప్పుడు రైట్. సో మీది వొకేషనల్ కాలేజ్ కాబట్టి మీది మీ వొకేషన్ మీ వృత్తిని ప్రవృత్తితో కూడా కలుపుకొని మీరు మొదలు పెట్టారంటే ఒక అద్భుతమైన ప్రక్రియ మీలో జరుగుతుంది. ఈరోజు మీరు 2 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నిజంగానే మీ ప్రిన్సిపల్ గారు రాజు గారు చెప్పినట్లు 2 ఏళ్ళు ట్రైనింగ్లో ఒక జీవితాన్ని చదివించేటువంటి జీవితాన్ని చదివేటువంటి అవకాశం మీకు లభించింది. ఒక డాక్టరు 5 ఏళ్ళు డాక్టర్ కోర్స్ చేసి ఆ తర్వాత 2 ఏళ్ళు పీజీ చేసి ఎన్ని చేసి చేసే పని ఆయన బ్రెయిన్తో చేస్తే మీరు చేతులతో చేస్తారు. అక్కడ యాక్చువల్ వర్క్ అంతా చేసేది మీరు. నర్సింగ్ వాళ్ళు కానీ అది బిఎస్సీ నర్సింగ్ కావచ్చు లేదా మీ వొకేషనల్ నర్సింగ్ కావచ్చు. సో పని మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీరు చేసే పనిని దైవంగా భావించి చేయటం నేర్చుకోండి. డబ్బు కోసమో ఇంకో దానికోసమో కాదు, అది ఎలాగో వస్తుంది. పని చేయటం ప్రారంభిస్తే డబ్బు వస్తుంది, కానీ డబ్బు కోసం పని చేయటం మొదలు పెడితే అసంతృప్తి వస్తుంది. సో ముందు ముఖ్యంగా పని. రేపు మీకు ఇంటర్మీడియట్ అయిపోతుంది, వొకేషనల్ కాలేజీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు,
మీరెక్కడో ఆ సర్టిఫికెట్ని తీసుకొని ఒక హాస్పిటల్కో లేదా ఆ రిలేటెడ్ దీనికో వెళ్తారు. అక్కడ నీలాంటి వాళ్ళు 1000 మంది ఉంటారు సర్టిఫికెట్లు పట్టుకొని. ఎందుకంటే వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీకేదో అవకాశం దొరికింది ఆ ఇన్స్టిట్యూషన్లో, ఆ హాస్పిటల్ కావచ్చు, ఇది కావచ్చు, మీకు ఎక్కడైతే సర్టిఫికేషన్ ఉందో దాంట్లో మీకు ఒక ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగం ఇచ్చిన ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు, ప్రతి పనిని మిమ్మల్ని చేయమంటాడు. ఎందుకంటే మీరు నేర్చుకుంటారు పని అని, ప్రతి పని మీరే చేయాలని అడగాలి. ఏ పని ముందు చేతికి వస్తే ఆ పని చేయటం నేర్చుకుంటే ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న చదువు కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రాక్టికల్గా అక్కడ చేయటానికి అవకాశం ఉంటుంది. సో ఎంత ఎక్కువ పని మీరు ఇన్స్టిట్యూషన్లో చేరిన మొదటి రోజుల్లో చేస్తే అంత ఎక్స్పర్టైజ్ వస్తుంది మీకు. 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ సంస్థలో మీరు పనిచేస్తారు. మీరు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పనిచేశానని మీరు అలసిపోయి అనుకుంటారు. కానీ నీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన ఏమనుకుంటాడు, నీకు ప్రతి పని నేర్పించాను జీవితంలో, నువ్వు జీవితంలో నేర్చుకోవటానికి ఇంకేం మిగలేదు కాబట్టి పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అయ్యావు అని ఆయన అనుకుంటాడు. నువ్వేమనుకుంటావు, 8 గంటలు పని చేయించాడు నన్ను నా చేత ఆయన అని మీరు అనుకోవచ్చు. కానీ ఇన్ని వేల మంది అన్ఎంప్లాయీస్లో నీకు అవకాశం ఇచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, నీకు పని నేర్పిన మనిషిని మీరు తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనో లేదా మీ ఇన్స్టిట్యూషన్ మీరు పెట్టుకున్న తర్వాతనో వాళ్ళను బ్లేమ్ చేయొద్దండి. ముందు అన్నం పెట్టిన మనిషిని బ్లేమ్ చేయొద్దు, మర్చిపోవద్దు. అట్లాగే మీకు సంస్థలో ఫుడ్ పెట్టినటువంటి సంస్థను మర్చిపోవద్దు, మీకు విద్య చెప్పిన సంస్థను మర్చిపోవద్దు. ఇవి గుర్తుపెట్టుకోవటము మనిషిగా మన బాధ్యత. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ అనే దానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకి ఇండియాలో రాలేదు కానీ మిగతా కంట్రీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ వస్తున్నాయి. మనకి ఇండియాలో బ్యాంక్ అంటే ఏంటి, డబ్బులు వేసుకునేది, డబ్బులు తీసుకునేది కదా. కానీ మిగతా కంట్రీస్లో వర్క్ బ్యాంక్స్ అని వచ్చాయి. వర్క్ బ్యాంక్స్ విన్నారా ఎప్పుడైనా పేరు? వర్క్ బ్యాంక్స్ ఏంటంటే, నాకు ఈరోజు 2 గంటల్లో తీరుబడి ఉంది, ఆ వర్క్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నాకు 2 గంటలు తీరుబడి ఉంది, 2 గంటలు పనిచేస్తాను అంట. నేను ఆ వర్క్ బ్యాంక్ ఏం చేస్తానంటే ఎక్కడ నాకు వర్క్ ఉందో అక్కడ వర్క్ చూపిస్తారు, నేను ఆ 2 గంటలు పనిచేస్తాను, ఆ 2 గంటల పని నా బ్యాంకులో పడుతుంది. ఇలా 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను చేయగలిగిన రోజు చేస్తే ఆ నా వర్క్ బ్యాంకులో ఒక 10,000 గంటలు పని, ఒక 10,000 అవర్స్ మనీ ఉంది అనుకో. అది మనీ, 10,000 అవర్స్ పని అనేది ఒక మనీ. సరే అంత అయిపోయింది, నేను పెద్దవాడిని అయ్యాను, నేను ఇంక పని చేయలేను, నాకు పని చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలి. అప్పుడు ఎవరన్నా నా వెతుక్కోవాలంటే కుదరదు, దొరుకుతారా దొరకరో. అప్పుడు నేను బ్యాంక్ని అడుగుతా, నేను నీకు 10,000 గంటల పని ఇచ్చాను కదా, నాకు ఇప్పుడు అవసరమైంది, నా పని నాకు ఇచ్చేయండి అంటే, నాలాంటి వాడు ఎవరో అక్కడ బ్యాంకులో దాచిపెట్టుకోవాలనుకున్నవాడు వాడు వచ్చి నాకు సర్వీస్ చేస్తాడు. నేను వీల్చైర్లో ఉంటాను, పోలేను, మార్కెట్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళాలి, 2 అవర్స్ నన్ను వీల్చైర్లో వాడు తీసుకెళ్తాడు, పని చేయించుకొని వస్తాడు, నా 2 అవర్స్ అక్కడ అయిపోతుంది. అట్లాగే నేను ఇంకొక ఇంట్లో వంట చేసి ఉంటాను, సో వాడి ఇంట్లో క్లీన్ చేసి ఉంటాను, నా ఇంట్లో క్లీనింగ్ అవసరమైనప్పుడు అక్కడ వాడు వచ్చి నాకు క్లీన్ చేస్తాడు. ఇలాగ పని బ్యాంకు రాబోతున్నాయి, డబ్బులకి ఇంక విలువ ఉండదు, పనికి విలువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేసే పనిలో మీది సర్వీస్, మీ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. సర్వీస్ చేసేటప్పుడు మన మాస్టర్ చెప్పినట్లు ప్రేమతో చేయండి.